మరి ఇప్పుడు OLEDB ప్రొవైడర్ ని యూస్ చేసుకొని Oracle లో ఉండే డేటాని ఏ విధంగా యాక్సెస్ చేయాలనేది మనం కోడ్ ద్వారా చూస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సిన క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. OLEDB కనెక్షన్, అట్లానే OLEDB కమాండ్, OLEDB డేటా అడాప్టర్, OLEDB డేటా రీడర్, వీటిని యూజ్ చేసుకొని మనం ఇందాక SQL కనెక్షన్స్ ఏవైతే చేసామో అదేవిధంగా సిమిలర్గా ఇక్కడ OLEDB కనెక్షన్స్ చేసి మనం డేటాని యాక్సెస్ చేయాలి. మరి ఫస్ట్ మనం ఈ యొక్క Oracle లో డేటాని యాక్సెస్ చేసే ముందర ఇక్కడ SQL ప్లస్ తీసుకుని నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తానండి. అంటే ఆల్రెడీ స్కాట్లో EMP టేబుల్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ డేటా ఉంటుంది, అట్లా కాకుండా సింపుల్గా ఉండేటట్లు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఒకటి ఎంప్లాయ్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి 4 ఫీల్డ్స్ ఉన్నాయి, దీంట్లో డేటా ఎలా ఉంది. ఓకే, 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇదే విధంగా మీరు ఒక టేబుల్ని ఎట్లా క్రియేట్ చేసుకోండి, క్రియేట్ టేబుల్ ఎంప్లాయ్. సపోజ్ ఎంప్లాయ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంప్లాయ్ 2 అని ఇస్తాను. ENO నంబర్ ఆఫ్ 3 కామా వేర్ కేర్ 2 ఆఫ్ 20 కామా అట్లనే జాబ్ వేర్ కేర్ 2 ఆఫ్ ఈ వేర్ కేర్ అనేటివి నంబర్ అనేవి ఇవి డేటా టైప్స్. అట్లనే సాలరీ నంబర్ ఆఫ్ 8 2 డిసిమల్ ప్లేసెస్. ఓకే, ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ అని వచ్చింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నేమ్ను ఆ యొక్క ఎంప్లాయ్ నేమ్ అనే ఫీల్డ్ ఇవ్వకుండా డైరెక్ట్గా డేటా టైప్ చేశాను. ఓకే, ఎంప్లాయ్ నేమ్ సో టేబుల్ ఎంప్లాయ్ 2 అనే టేబుల్ క్రియేట్ అయింది. దీంట్లోకి ఈ విధంగా ఇన్సర్ట్ కమాండ్ ద్వారా ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ 2 వాల్యూస్ అని ఇచ్చి మీరు ఎట్లా రికార్డ్స్ని సింగిల్ కొటేషన్లో క్యారెక్టర్ ఫీల్డ్ అయితే మిగతా అయితే మామూలుగా ఇచ్చేయచ్చు. ఇట్లా 4 ఫీల్డ్స్కి కూడా డేటాని ఇచ్చి ఎంటర్ చేయండి. 1 రో క్రియేటెడ్. అట్లానే మళ్ళీ ఇన్సర్ట్ కమాండ్ ఇంకొక డేటా, ఈ విధంగా మీరు ఇన్సర్ట్ చేసుకోండి. అయితే నేను ఇప్పుడు ఈ టేబుల్ని వాడబోవటం లేదు, ఎంప్లాయ్ టేబుల్ని ఆల్రెడీ ఉన్న ఎంప్లాయ్ టేబుల్ని మన ఎగ్జాంపుల్స్లో వాడబోతున్నాం. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఫామ్ డిజైనింగ్ ఈ విధంగా చేసుకోండి, ఇది లేబుల్, 4 కమాండ్ బటన్స్. ఓకే, మరి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏంటి, సిస్టమ్ డాట్ డేటా డాట్ OLEDB అనే నేమ్ స్పేస్ ఇంపోర్ట్ చేసుకుంటే దాని కింద ఉండే క్లాసెస్ అన్నీ మనకి వర్క్ అవుతాయి. ఓకే, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను జనరల్ డిక్లరేషన్స్లో. తర్వాత ఇది ఫామ్ 2 అనే క్లాస్ కాబట్టి ఫామ్ 2 ఇన్హెరిట్స్ అని ఇది ఇన్హెరిట్ చేస్తాం. తర్వాత మనకు కావాల్సిన వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. కనెక్షన్కి OLEDB కనెక్షన్కి ఒక వేరియబుల్, అట్లనే OLEDB కమాండ్ అనే క్లాస్కి ఒక వేరియబుల్, అట్లనే డేటా రీడర్కి ఒక వేరియబుల్, నార్మల్ ఇంటిజర్ వేరియబుల్ కౌంట్కి ఒకటి వాడతాం అన్నమాట. మరి ఇట్లా చేసిన తర్వాత, డిక్లరేషన్స్ చేసిన తర్వాత, ఫస్ట్ మీరు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఫామ్ లోడ్లో ఈ కనెక్షన్ని ఫామ్ లోడ్లో పెట్టేసండి. చూడండి, కనెక్షన్ ఈక్వల్ టు న్యూ OLEDB కనెక్షన్. సో కనెక్షన్ ఆబ్జెక్ట్కి కన్స్ట్రక్టర్ ఇస్తున్నాను. ఇక్కడ Oracle కి ప్రొవైడర్ ఏంటి, ప్రొవైడర్ ఈక్వల్ టు MSDA ORA 0.1 అనేది ప్రొవైడర్ అనమాట. ప్రొవైడర్ ఇచ్చాం. యూజర్ ఐడి, యూజర్ స్పేస్ ఐడి, యూజర్ ఐడి స్కాట్ యూజర్ నేమ్ అనమాట. అట్లానే పాస్వర్డ్ ఏంటి, టైగర్. డేటాబేస్ ఏంటి, డేటాబేస్ ఈక్వల్ టు ORA అని ఇవ్వడం జరిగింది. సో డేటాబేస్ ఇవ్వకపోయినా మీరు ఇక్కడ ప్రొవైడరు, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసినా సరిపోతుంది. ఓకే, ఫామ్ లోడ్ అయినప్పుడు కనెక్షన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. మిగతా ఆపరేషన్స్ అన్నీ చేసినప్పుడు ఈ కనెక్షన్ మీకు, అంటే ఏ బటన్ ప్రెస్ చేసినా సరే ఆ కనెక్షన్ యాక్టివ్లో ఉంటుంది. కాబట్టి మీకు ప్రతిసారి ప్రతి బటన్కి మీరు కనెక్షన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు
డేటాని డిస్ప్లే చేయాలంటే ఇంతకు ముందరలాగే ప్రాసెస్. ఈ డిస్ప్లే అనే బటన్లో ఏం చేశాను, కనెక్షన్ ఓపెన్ చేశాను, ఓఎల్ఈడిబి కమాండ్ ఏమిచ్చాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇచ్చాం ఈ కనెక్షన్కి. ఎగ్జిక్యూట్ రీడర్ while.read అని మెసేజ్ బాక్సుల ద్వారా ఆ డేటాని ఈ ప్రీవియస్ ప్రోగ్రామ్లో లాగానే డిస్ప్లే చేస్తున్నాం. dr.close అన్నాను, అట్లానే కనెక్షన్ని క్లోజ్ చేస్తాం. ఇది ఇంతకు ముందర SQL సర్వర్లో చేసిన విధంగానే ఇక్కడ కూడా చేయడం జరిగింది. మరి డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే కనెక్షన్ని ప్రతిసారి క్లోజ్ చేస్తున్నాను కదా, మరి మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను కనెక్షన్ని. సో ఇప్పుడు మై కమాండ్ ఈక్వల్ టు న్యూ ఓఎల్ఈడిబి కమాండ్, ఇన్సర్ట్ కమాండ్ని ఇక్కడ వాడుతున్నాం. ఇన్సర్ట్ ఇన్ టు ఎంప్లాయ్ వాల్యూస్ 107 అండ్ ఎంప్లాయ్ నేమ్ బెన్, సేల్స్ మ్యాన్ జాబ్, అండ్ దిస్ ఇస్ ద సాలరీ. ఓకే, ఈ మై కనెక్షన్ అనే దానికి ఈ కమాండ్ అన్నమాట. సో సింపుల్గా ra ఈక్వల్ టు మై కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ. ఇంతకు ముందర ఏం వాడుతున్నాం, ఎగ్జిక్యూట్ రీడర్ అని వాడుతున్నాం డేటాని రీడ్ చేయాలి కాబట్టి. మరి ఇప్పుడు ఇది ఆపరేషన్స్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అంటే డేటాని రిట్రైవ్ చేసే కమాండ్ కాదు ఇది, ఈ మెథడ్ వేరే ఆ మెథడ్ వేరే. సో ఆ యొక్క రికార్డ్స్ ఇన్సర్టెడ్ అని ఆ యొక్క ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయో ఆర్యోలో స్టోర్ అయి ఉంటుంది, అది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే మీరు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎన్నైనా ఇన్సర్ట్ ఇన్ టు అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఫైనల్గా క్లోజ్ చేస్తున్నాను. సో మరి నెక్స్ట్ డేటాని అప్డేట్ చేయడం. సేమ్ కనెక్షన్ ఓపెన్ చేసాం, ఓఎల్ఈడిబి కమాండ్లో అప్డేట్ స్టేట్మెంట్ ఇక్కడ రాయడం జరుగుతుంది. అప్డేట్ ఎంప్లాయ్ సెట్ సాలరీ ఈక్వల్ టు 2500. ఎవరికి, ఎంప్లాయ్ నెంబర్ 7 అనే వాడికి. ఇంతకు ముందర మనం ఇన్సర్ట్ చేస్తుంటాం కదా అతనికి అనమాట, ఇతనికి 3000 ఇచ్చున్నాం. మళ్ళీ ఏమని అప్డేట్ చేస్తున్నాం, 2500గా మార్చేస్తున్నాం. తర్వాత ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అని ఇచ్చి రికార్డ్ అప్డేటెడ్ అని ఆ మెసేజ్ రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని క్లోజ్ చేసేస్తాం. అట్లానే డిలీట్ చేయాలంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు 107 అన్నాను. మనం ఇచ్చిన డేటా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇన్సర్ట్ను అప్డేషను డిలీషన్ అంతా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఫామ్ 2ని మనం రన్ చేయాలి. రన్ చేయబోయే ముందర ఒక్కసారి ఆరాకిల్లోకి వెళ్ళి మన టేబుల్లో డేటా ఏముందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఓకేనా, సో ఇక్కడ డిస్ప్లే అన్నా కూడా ఆ డేటానే మనకి డిస్ప్లే అవుతుంది మన ఫామ్లో. 100 జాన్ మేనేజర్ 8103. ఆ 4 రికార్డ్స్ డిస్ప్లే అయినాయి. మరి ఇప్పుడు ఇన్సర్ట్ ద్వారా ఒక డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. రికార్డ్స్ ఇన్సర్టెడ్ ఎక్స్ట్రాగా, ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే అంటే ఒక రికార్డ్ ఎక్స్ట్రా డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ చూద్దాం డైరెక్ట్గా, అక్కడ మళ్ళీ టైం వేస్ట్ కాకుండా చూడండి. బెన్ అనేవాడు ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఇన్సర్ట్ కావడం జరిగింది. ఓకే, మరి వీటికి శాలరీ ఎంత, శాలరీ అప్డేట్ ద్వారా అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ అంటాం, అప్డేటెడ్ అని మెసేజ్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ డేటాను చూడండి, 2500 అయిపోయింది ఆ డేటా. అలానే డిలీట్, ఆ రికార్డ్ని డిలీట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేయండి, డిలీట్ అయిపోయిందా డేటా. సో ఆ విధంగా మీరు ఓఎల్ఈడిబి ప్రొవైడర్ ద్వారా ఆరాకిల్ డేటాని యాక్సెస్ చేయొచ్చు కోడ్ రాసి.